జగన్ గారు రెండో అవకాశం కూడా అడుగుతా ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని వచ్చాడు, అందరూ నమ్మి ఓట్లేసాం, కానీ రాష్ట్రం నాశనం చేసేసాడు. మరి ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయల అప్పులంటే అది మామూలు ఇష్టం అండి. ఆయన చేయడం నేను సీఎంగా చేయలేనా? ఆయన చేయడం గొప్ప అండి. సీఎం అంటే ఏంటి? సంపద సృష్టించాలి, అది సృష్టించుకోకుండా అప్పులు చేసి మరి రకంగా పంచిపెట్టాడు. మరి ఈరోజు రేపు ఎలక్షన్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఇంకో 30 సంవత్సరాలు కూడా జగన్ సీఎం. ఎందుకనంటే ఇప్పుడు రైతులకు సంబంధించి భూచట్టం తీసుకొచ్చాడు, అంటే అతని కొనసాగిలో ఉంటాయి. ఇవాళ మా రైతులకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా అతని దగ్గర ఉంటాయి. రౌడీయిజం, గూండాయిజం ఒకటి కాదండి. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందో చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆయన ఒక సైకో, ఒక దుర్మార్గుడు. చూసాం అరాచకాలు, చంపేయడాలు, గోండాయిజం, రౌడీయిజం. అమ్మో, జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు అయితే ఇతని మీద చాలా చంద్రబాబు నాయుడు గారు బెటర్. సార్, ఇక్కడ మీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో అంటే ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు, వైసీపీని సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు భావిస్తున్నారు? అంటే గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసాడు ఎవరో మన శ్రీధర్ గారు, ఆయన ఏమి కనీసం 1 కోటి రూపాయలు కూడా నిధులు తీసుకురాలే. పుట్ట మహేష్ యాదవ్ అంటే పుట్ట మహేష్ యాదవ్ కూడా మాకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మ్యాండేట్ అంతే మాకు. చంద్రబాబు నాయుడు గారికి పంపించారు అంతే. మా పుట్ట మహేష్ యాదవ్ గారు మాకు తెలియదు కదా, ఆయన కడప జిల్లా నుంచి వచ్చారు. కాకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ మంచిదని తెలుసు, వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ గతంలో అక్కడ చాలా అభివృద్ధి చేశారు కాబట్టి, అధికారం ఉన్నా లేకపోయినా అక్కడ నెగ్గిన నగ్గకపోయినా చేశారు కాబట్టి ఆయన మీద ఒక నమ్మకం. అదేమైనా మా చంద్రబాబు నాయుడు గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అంతే, సైకిల్ గుర్తు మీద నమ్మకం. సార్, గతంలో మీ ప్రాంతంలో గెలిచిన ఎంపీ గారు పోలవరం విషయంలో కానీ, చంద్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, కేంద్రంలో కానీ స్టేట్ వైడ్ కానీ అసలు ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు? ఎలాంటి పోరాటం చేసి నిధులు తీసుకొచ్చే అవకాశం చేశారంటారు? బూడిద ఏమి తీసుకురాలేదు. ఆయన ఊరు కామర్పూడ దగ్గర ఊరు ఈస్ట్ అడవల్లి, దాంట్లోనే ఒక 2 కోట్ల రూపాయలతో రోడ్డు ఎంచుకోలేకపోయాడు. ఆయన ఏం చేసేటని ఏం లేదు. సార్, ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు పోటీ చేశారు? యాక్చువల్గా అయితే ప్రజల్లో మార్పు వచ్చిందండి. మేము అనుకోవడం అయితే తెలుగుదేశం పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. సార్, మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది పోటీ? నియోజకవర్గం కూడా బాగుంది, రోషన్ కుమార్ గారు తప్పకుండా వస్తాడు. ఎందుకంటే గెలీజ్ గారు ఏమి చేయలేదు, ఆయన ఒప్పుకున్నారు కదా 1 కోటి రూపాయలు ఇచ్చారు సంవత్సరానికి. అందుచేత షూర్గా ఈసారి తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ తగ్గిపోతుంది అంతే. అసలు మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఒకటి ఏంటంటే రోడ్లు దారిద్ర్యంగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, లైట్లు లేవు, వాటర్ సదుపాయం లేదు. ఒకటి కాదు రెండు కాదు, పెన్షన్ కూడా చాలామందికి ఇవ్వలేదు. ఇల్లు ఏదో చూపించాడు తప్ప ఇల్లు కూడా పూర్తికి ఇచ్చిన సందర్భాలు లేవు. టిట్కో ఇల్లు ఉన్నాయి, ఆ టిట్కో ఇల్లు 5 సంవత్సరం నుంచి ఈవేళ బూజెట్టేసి ఉన్నాయి, ఇవాళ కూడా పూర్తి చేసి ఇవ్వలేకపోయాడు. బాబు వేస్ట్ అండి, జగన్మోహన్ రెడ్డి వేస్ట్. అసలు అన్ని సమస్యలు లేని ఊరు లేదు, నాశనం అయిపోయారు ప్రజలు. వచ్చేది మటుకు చంద్రబాబు నాయుడే.